థియేటర్లో సినిమాలు విడుదలైనట్లే ఓటీటీలో కూడా ప్రతి వారం ఎన్నో వెబ్ సిరీస్లు విడుదలవుతుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులను మెప్పించగలుగుతాయి. అలా ఓటీటీలో విడుదలై తెలుగులో ప్రేక్షకులు ఎక్కువ ఆదరించిన వెబ్ సిరీస్లు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫస్ట్ వెబ్ సిరీస్ 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. సీనియర్ నటుడు శివాజీ ప్రధాన పాత్ర పోషించిన ఈ వెబ్ సిరీస్ భారీ సక్సెస్ అయింది. ఈ 90s వెబ్ సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ లో ఉంది. 1990లో ఓ మధ్యతరగతి కుటుంబం చుట్టూ సాగే కథ కావడంతో ఈ సిరీస్ చాలా మందికి కనెక్ట్ అయ్యింది. దీంతో మంచి విజయం కూడా సాధించింది. ఈ సిరీస్ కు ప్రేక్షకులతో పాటు ప్రముఖుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సెకండ్ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్ సీజన్2. సేవ్ ది టైగర్ సీజన్2 మంచి విజయం సాధించింది. డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో వచ్చిన ఈ సిరీస్ కు భారీ వ్యూస్ దక్కాయి. గతేడాది వచ్చిన తొలి సీజన్ కు సీక్వెల్ గా సేవ్ ది టైగర్ సీజన్2 ఈ ఏడాది March 15th స్ట్రీమింగ్ వచ్చింది. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాత, దేవయాని శర్మ, శరత్ కపూర్ ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలు పోషించారు. ఫ్యామిలీ కామెడీ డ్రామాగా ఈ సిరీస్ కు అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించారు. భార్యాభర్తల గొడవలు, కామెడీ ఎమోషన్స్ తో కూడిన సేవ్ ది టైగర్ సీజన్2 కూడా ఈ ఏడాది పెద్ద సక్సెస్ అయింది. హాట్స్టార్ ఓటీటీలో కొన్ని వారాల పాటు టాప్ లో ట్రెండ్ అయింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే థర్డ్ వెబ్ సిరీస్ పరువు. పరువు వెబ్ సిరీస్ June 14th G5 ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ వచ్చింది. కులాంతర వివాహం చేసుకున్న ప్రేమ జంట, పెద్దల పట్టింపులు, మర్డర్ చుట్టూ ఈ థ్రిల్లర్ సిరీస్ తిరుగుతుంది. కులం ఫీలింగ్ ఈ వెబ్ సిరీస్ లో ప్రధానంగా ఉంటుంది. పరువు వెబ్ సిరీస్ లో నివేద పేతిరాజ్, నరేష్ అగస్త్య, నాగబాబు, ప్రణీత పట్నాయక్, సునీల్ కొమిశెట్టి ప్రధాన పాత్రలు చేశారు. పరువు వెబ్ సిరీస్ చాలా పాపులర్ అయింది. ఈ సిరీస్ కు సిద్ధార్థ నాయుడు, రాజశేఖర వడ్లపాటి దర్శకత్వం వహించారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తర్వాత వెబ్ సిరీస్ దోత. హీరో నాగ చైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ ఇది. మనం 24 చిత్రాల ఫేమ్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించారు. పార్వతీ తిరువోతు, ప్రియాభవానీ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జర్నలిజం ఇతివృత్తంగా హారర్ మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన వెబ్ సిరీస్ ఇది. ప్రముఖ జర్నలిస్ట్ సాగర్ వర్మ అవధూరిని కొన్ని న్యూస్ పేపర్ ఆర్టికల్స్ వెంటాడడం, ఆ జర్నలిస్ట్ కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం ముందే ఆ ఆర్టికల్స్ లో కనిపించడం తదితర అంశాలు ప్రేక్షకులను థ్రిల్ పంచాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తర్వాత వెబ్ సిరీస్ ఫర్జీ. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ కి ఇది ఫస్ట్ వెబ్ సిరీస్. రాజ్ డీకే దర్శకత్వం వహించారు. షాహిద్ తో పాటు విజయ్ సేతుపతి, రాశి ఖన్నా ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. తాత నెలకొల్పిన పత్రికా కార్యాలయం మూతపడిపోవడంతో దాన్ని ఎలాగైనా ఓపెన్ చేయాలని నిర్ణయించుకున్న ఓ యువకుడి కథ ఇది. బ్యాంకు అధికారులు అధునాతన సాంకేతికత సైతం గుర్తుపట్టలేనంతగా దొంగ నోట్లు ఎలా ముద్రించాడు అనే కాన్సెప్ట్ తో రూపొందింది ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తర్వాత వెబ్ సిరీస్ వ్యూహం. తెలుసో తెలియక ఇతరులకు హాని చేస్తే ఎప్పటికైనా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాలి అన్న అంశంతో రూపొందింది ఈ వెబ్ సిరీస్. రోడ్డు ప్రమాదంతో దాన్ని వివరించిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. పలు పాత్రలను లింక్ చేస్తూ ఆ ఘటనకు కారణం అవేనని చివరిలో రివీల్ చేయడం ఆసక్తికరం. సాయి సుశాంత్ రెడ్డి, చైతన్య కృష్ణ, రవీంద్ర విజయ్, పావని గంగిరెడ్డి తదితరులు నటించారు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తర్వాత వెబ్ సిరీస్ దహాద్. ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతున్నానంటూ లేఖ రాసి ఇంటి నుంచి పారిపోయిన యువత కేసు విచారణలో భాగంగా ఎస్ఐ అంజలి బాటి ఎదుర్కొన్న సవాలే ఈ సిరీస్ కథాంశం. ఆ ఎస్ఐ మరెవరో కాదు, హీరోయిన్ సోనాక్షి సిన్హా. ఆమెకి ఇది తొలి సిరీస్. అంతర్లీనంగా కుల వ్యవస్థ, ధనిక పేద వర్గాల మధ్య తారతమ్యం వంటి అంశాలను తెరపైకి తీసుకువచ్చారు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తర్వాత వెబ్ సిరీస్ బృంద. స్టార్ బ్యూటీ త్రిష తొలిసారి నటించిన వెబ్ సిరీస్ ఇది. హైదరాబాద్ లో పోలీస్ సూపరింటెండెంట్ అయిన బృంద ఓ వ్యక్తి మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడంతో అనుమానం వ్యక్తం చేస్తుంది. ఆమె ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసేందుకు నిర్ణయించుకుంటుంది. ఈ ఇన్వెస్టిగేషన్ లో ఆమెకు పలు మరణాలకు గల వాస్తవాలు తెలుస్తాయి. వీటన్నింటినీ ఒక హంతకుడు చేస్తున్నాడని ఆమె కనుగొంటుంది. అసలు ఈ మరణాల వెనుక ఉన్నది ఎవరు, అతడు ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు, ఈ కేసును బృంద అంత ఆసక్తిగా ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తుంది, వీటన్నింటికి సమాధానమే బృంద వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తర్వాత వెబ్ సిరీస్ దయా. క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గా వచ్చిన ఈ సిరీస్ ను బెంగాలీ సిలిక్ తక్దీర్ కథ ఆధారంగా రూపొందించారు. తెలుగులో దయాగా రూపొందించారు దర్శకుడు పవన్ సాధినేని. ఈ సిరీస్ ఆద్యాంతం ఉత్కంఠభరితంగా సాగి ప్రేక్షకులను అలరించింది. రెండో సీజన్ కోసం వేచి చూసేలా చేసింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తర్వాత వెబ్ సిరీస్ ఇన్స్పెక్టర్ రిషి. ఈ ఇన్స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ కు నందిని జేఎస్ దర్శకత్వం వహించారు. అడవిలో జరిగే వరుస హత్యలను ఛేదించే ఇన్స్పెక్టర్ రిషి రోల్ లో హీరో నవీన్ చంద్ర పోషించారు. మరి ఓటీటీలో మంచి హర్రర్, క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్ ఇలా అన్ని అంశాలు కలబోసిన మంచి వెబ్ సిరీస్ ను చూడాలనుకుంటే ఈ ఇన్స్పెక్టర్ రిషిపై ఓ లుక్ వేయండి. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.